జూలై 3న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ జరగనుంది. ఇందులో ప్రధాని మోదీ పాల్గొంటారని సమాచారం. జూలై 2 3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాలకు కాషాయ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు బీజేపీ కార్యాలయం నుంచి మా కరస్పాండెంట్ శ్రీధర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉండబోతుంది షెడ్యూల్? థ్యాంక్ యూ సతీష్. వచ్చే నెల 2, 3, 4 తేదీలో జరగనున్నటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కూడా హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఇటు ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా ప్రధాని మోడీ, అటు హోంమంత్రి అమిత్ షాతో పాటు కూడా 18 రాష్ట్రాలకు చెందినటువంటి బీజేపీ ఫలిత ముఖ్యమంత్రులు కూడా, దీనికి సంబంధించి జాతీయ ముఖ్య నేతలు కూడా హాజరవన్నారు. ఈ నేపథ్యంలో దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా బీజేపీని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా 3వ తేదీ సాయంత్రం కూడా ఇటు హైదరాబాద్లో కూడా ఒక భారీ బహిరంగ సభకు కూడా నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ భారీ బహిరంగ సభకు కూడా ప్రధాని మోడీతో పాటు అటు హోంమంత్రి అమిత్ షా, ఆయనతో పాటు కూడా ముఖ్య నేతలు ఈ సభలో కూడా పాల్గొంటారని చెప్పి కూడా ప్రకటించారు. ఈ సభకి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ జరపాలని చెప్పి కూడా ఇప్పటికే అటు పార్టీ అధిష్టానం నిర్ణయించుతుందని కూడా ఒక ప్రకటనలో తెలిపారని చెప్పాలి. ఇప్పటికే అటు హైదరాబాద్ వేదికగా జరగనున్నటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా ఏర్పాట్లపై కూడా ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళ్తుంది. దీనికోసం దాదాపుగా 34 కమిటీలను ఏర్పాటు చేసి ఒక్కొక్క కమిటీ సభ్యుడికి ఒక్కొక్క బాధ్యతలను అప్పచెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు రానున్నటువంటి జాతీయ కార్యవర్గం పూర్తి స్థాయిలో హైదరాబాద్లో 2 రోజుల పాటు ఉండనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వారికి సంబంధించినటువంటి హోటల్ బసకు సంబంధించి వాళ్ళు ఎక్కడెక్కడ ఉండాలి, ప్రధాని కూడా 2వ తేదీ కూడా మధ్యాహ్నం వచ్చే అవకాశాలు ఉన్నందున కూడా ముందస్తుగా కూడా ప్రధాని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా రాజ్భవన్ నుంచి కూడా అటు హెచ్ఐసిసి ఐటిక్స్ నోటల్ ఏదైతే ఉందో ఆ వేదిక ద్వారా కూడా జరగనున్నటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా ప్రధాని భారీ రోడ్ షో ఉంటుందని చెప్పి ముందస్తుగా బీజేపీ ప్రకటించింది. ఈ రోడ్ షో కాకుండా ఇటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మోడీకి సంబంధించినటువంటి నినాదం ముందుకెళ్లాలంటే కూడా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోనే కూడా ఈ 3వ తేదీన కూడా సాయంత్రం ఇటు హైదరాబాద్లో కూడా భారీ బహిరంగ సభ ఇప్పటికే బీజేపీ ప్లాన్ చేసిందని చెప్పాలి. ఇంకోవైపు కూడా ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా అటు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అటు ఉప ముఖ్యమంత్రులతో పాటు కూడా రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించినట్టు ముఖ్య నేతలు, అలాగే అటు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఈ ఇక్కడ ఈ సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇప్పటికే ఇటు రాష్ట్రంలో కూడా ముందుకెళ్తున్న బీజేపీ అటు అధికారమే లక్ష్యంగా కూడా ముందుకెళ్తున్నటువంటి బీజేపీ కూడా జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఒక బలం చేకూరుతాయని చెప్పి కూడా ఒక స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. అటు పార్లమెంటు ఎన్నికలకు ముందే కూడా తెలంగాణలో ముందస్తు కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇక్కడ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పవనాలు ఉన్నాయని చెప్పి కూడా ఒక ప్రకటనలో బీజేపీ అధిష్టానం కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర బీజేపీకి కూడా ఇప్పటికే అటు అధిష్టానం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో గత 4 రోజుల్లో బీజేపీ జాతీయ నాయకత్వ 3 నేతలు అటు ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా కూడా పర్యటించారు. ఈ నేపథ్యంలోనే కూడా ఇటు జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చినటువంటి బీజేపీ అధిష్టాన నాయకత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తే ఈ భారీ బహిరంగ మోదీతో పాటు అటు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్య నేతల యొక్క సందేశం కూడా ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి అధికారమే లక్ష్యంగా కూడా పనిచేయడానికి మరింత ఊతమిస్తుందని చెప్పి కూడా ఈ భారీ బహిరంగ కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం సతీష్. థ్యాంక్ యూ శ్రీధర్.